ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను ఒక ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకున్నాను. అది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వాడు ధనుని కిడ్నాప్ చేశాడు. అప్పు తీర్చకపోతే ధనుని వదలనంటున్నాడు. ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఈ విషయం తెలియదు. నాకు అర్జెంటుగా ఒక 5 లక్షలు అప్పు కావాలి పెద్ద నాన్న. 5 లక్షలా? రే, అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అంటారు. నువ్వు అప్పు చేసి ఏకంగా పెళ్ళాన్నే పనంగా పెట్టావు. డబ్బు అవసరమైతే నన్ను అడగచ్చు కదరా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. సరే సరే, నువ్వేం కంగారు పడకు. ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఏంటండి మీరు అరేంజ్ చేసేది, పెనం మీద పెసరట్టు. ఒకవేళ వీడికి మీరు డబ్బిస్తే, తర్వాత ఎప్పుడైనా ఈ విషయం సాధనకి తెలిస్తే నాకు తెలియకుండా ఎందుకంత డబ్బిచ్చారని గొడవకు దిగుతుంది. ముందే అది మాటలు నేర్చిన అక్షర పక్షి. ఆ తలపోటంతా మనకు అవసరమా? నీకు డబ్బు కావాలంటే సాధన్ని కూడా తీసుకురా, అప్పుడిస్తాం. ఈ విషయం నేను సాధనకి చెప్పలేదు పెద్దమ్మా. ముందే తనేదో సమస్యలో ఉన్నట్టుంది. ఇంకా ఈ సమస్య గురించి చెప్తే ఇంకా బాధపడుతుంది. అయితే డబ్బు ఇవ్వడం కుదరదు మూర్తి. అది కాదు పెద్దమ్మా. చూడు మూర్తి, నీకు డబ్బు ఇవ్వలేవని కాదు, కానీ నీ చెల్లెలు మాటల మనిషి. తనతో మేము కయ్యానికి కాలు దువ్వలేము. సాధన్ని తీసుకొస్తేనే డబ్బు ఇస్తాం, లేకపోతే లేదు. ఇచ్చే అప్పు తెచ్చుకునే పెళ్ళాం. అందరికీ కాకపోయినా ఇంట్లో వాళ్ళకైనా తెలిసే తీసుకోవాలి. అదేంటి అలా అన్నావు? వాడెంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడో చెప్పాడు కదా. నువ్వు ఊరుకోవయ్యా, వాడికి డబ్బులిస్తే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. అందులోనూ ఇది మనకి దొరికిన మంచి అవకాశం. ఆ నూకరాజు మీ వల్ల నా డబ్బులు పోయాయని మన మీద పడి ఏడుస్తున్నాడు కదా. మూర్తి అవసరానికి నూకరాజుని వాడుకునేలా చేద్దాం. ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని వాడు ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటాడు. ఇప్పుడే వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాంతో ఆ సాధన ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోతుంది. ఓ సాధన్ని ఇరికించడానికి ఎంత పక్కగా ప్లాన్ చేస్తే మొత్తం నాశనం చేశాడు. పోలీసులకు లంచం ఇచ్చి నటించి సాధన్ని జైల్లో పెట్టిద్దామనుకుంటే వాడు నన్నే ఇరికించాడు. వేసిన ప్లాన్ విలువ 2 లక్షలు మొత్తం వేస్ట్ అయిపోయింది. గుడిలో లింగం పోతే నడుము నందికే నష్టం అన్నట్టు మొత్తం నష్టమైంది. ఈవిడేంటి కాల్ చేసింది? నూకరాజు, ఒక 5 లక్షలు నీవి కాదు అనుకుంటే ఆ సాధన ఇంటిని సొంతం చేసుకునే ప్లాన్ చెప్తాను. ఇదొక కొత్త నాటకమా? ఆశించి పోస్తుంటే ఆస్తంతా అయిపోయినట్టు ఇప్పటికే 25 లక్షలు ఖర్చు చేశాను ఆ ఇంటి పైన. ఆ ఇల్లు ఖరీదు 50-60 లక్షలే ఉంటుంది. ఇప్పుడు ఈ 5 లక్షలు మీరు కొట్టేయాలని చూస్తున్నారా? నేను చెప్పేది కాస్త ఓపిగ్గా వినండి. మూర్తి ఎవరో ఫైనాన్షియర్ దగ్గర 5 లక్షలు బాకీ ఉన్నాడు. అది తీర్చడం లేదని మూర్తి పెళ్ళని కిడ్నాప్ చేశారు. ఈ రోజు వరకే గడువిచ్చారు. ఇప్పుడు వాడు తన భార్య కోసం ఏమైనా చేస్తాడు. 5 లక్షల డబ్బు ఇచ్చి ఎలాగో వాళ్ళ 5 లక్షలు ఇవ్వలేరు కాబట్టి ఆ ఇల్లు కాస్త నీ సొంతం అయిపోతుంది. నమ్మించి నామాలు పెట్టావు కదా. మీరు వాడి చేతిలో 5 లక్షలు క్యాష్ పెట్టండి. 5 నెలలు అయిన తర్వాత మీ చేతిలో ఇంటి కాగితాలు నేను పెడతాను. ఇందులో ఎటువంటి మోసం లేదు కదా. అస్సలు లేదండి. సరే అయితే ఉంటాను. నేనేమన్నా నాగమడికి నామాలు పెట్టుకున్న వాళ్ళ కనిపిస్తున్నానా? నేను ఆడేదే బండిసిడి ఆట. దాని ప్లాన్లు దానుకుంటే నా ప్లాన్స్ నాకున్నాయి. నోరున్న వాడిదే రాజు, నోట్లున్న వాడిదే భోగం అన్నట్టు 5 లక్షలు ఇచ్చేసి ఇక ఆటం మొదలు పెడతాను.
నన్ను క్షమించు ధనం. ఈ అసమర్థుణ్ణి చేసుకున్నందుకే నువ్వు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. ఒక పరాయి వ్యక్తి దగ్గర నువ్వు బందీగా ఉన్నా, వాణ్ణి నువ్వు నీచపు చూపులు చూస్తున్నా, నిన్ను కాపాడుకోలేక ఏం చేయాలో తెలియక ఇదిగో ఇలా చేతగాని వాళ్ళ ఉండిపోయాను. ఏమీ చేయలేక శిలలా కూర్చున్నాను. శిలలా కూర్చున్న నేను శిలలో ఉన్న దేవుణ్ణి దారి చూపించమని, నిన్ను కాపాడమని కన్నీళ్లతో వేడుకుంటున్నాను. హలో చెప్పండి సార్. నీ వాయిస్ లో శాడ్నెస్ వింటుంటే నీకింకా డబ్బు అరేంజ్ అయినట్టు లేదే. మూర్తి, నీకిచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగుస్తుంది. ఆ తర్వాత నేను తీసుకునే నిర్ణయం చాలా వైల్డ్గా ఉంటుంది. అప్పుడు నువ్వు నన్ను తిట్టుకుని ఉపయోగం లేదబ్బా. సార్, ఏదో ఒకటి చేసి మీ డబ్బులు మీకు అరేంజ్ చేస్తాను. నా భార్యను మాత్రం ఇబ్బంది పెట్టకండి. నీకిచ్చిన గడువు పూర్తయ్యేంత వరకు నేను తనని ఏమీ చేయను, ఏమీ అనను. ఆ తర్వాత నువ్వు ఏం చెప్పినా, నన్ను ఎంతగా నిందించినా ఇక నేను ఆగను అన్నట్టు నీ భార్య గొంతు వింటావా? హలో మేడం, నీ భర్త నీ గొంతు వినాలని ఆరాటపడుతున్నాడు. స్పీకర్ పెట్టాను, నీ స్వీట్ వాయిస్తో నీ భర్తను పలకరించు. ధను, నీకేం కాదు ధను. నేను ఎలా అయినా ఆ డబ్బులు కట్టేసి నిన్ను విడిపిస్తాను. నువ్వేం బాధపడకు. ఏమంటే మీరు త్వరగా రండి, నాకెందుకో టెన్షన్గా ఉంది. వీళ్ళ దగ్గర నుంచి నన్ను విడిపించండి. ఏమంటే విన్నావు కదా మూర్తి, నీ భార్య ఆర్తనాదాలు. అశోకవనంలో సీతల ఒక గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. నువ్వు రాముడిలాగా బ్రిడ్జులు కట్టకుండా నా డబ్బులు నాకు కట్టి నీ భార్యను నువ్వు తీసుకెళ్ళిపో. లేదంటే నువ్వు కట్టకపోతే నేనే ఇంకా ఎక్కువ సంతోషిస్తా. ఎందుకో చెప్పనా, నీ భార్య నా భార్య అవుతుంది కనుక. అయినా నీకు డబ్బు లేకపోతే ఏంట్రా, అందమైన పెళ్ళం ఉంది కదా, డబ్బు తనే సంపాదిస్తుందిలే. చేతకాని వెదవలకి దేవుడు ఎందుకురా ఇంత సుకుమారమైన భార్యల్నిస్తాడు. అందుకే అరువిస్తే 60 గుర్రాలని కట్టేసుకుంటాడు. చివరికి కట్టలేక మమ్మల్ని విలల్ని చేస్తాడు. రే, చెప్పింది గుర్తుంది కదా, సూర్యుడు అస్తమించే వరకే నీకు ఛాన్సు.